అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుమన వంటింటికి స్వాగతం. ఈరోజు నేను మీకోసం థ్రెడ్ బ్యాంగిల్ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. మరి వచ్చేయండి, దానికి కావాల్సిన వస్తువులు ఏమిటో చూసేద్దాం. మనకి ముఖ్యంగా కావాల్సింది బ్యాంగిల్ అండి. నేనైతే ఈ విధంగా ఒక ప్లాస్టిక్ బ్యాంగిల్ అనేది తీసుకున్నాను. అలాగే ఇక్కడ గోల్డ్ చైన్ అండి, ఇది గోల్డ్ వైట్ స్టోన్స్తో వచ్చిన చైన్ ఇది. ఇది కావాలి. అలాగే బాల్స్ చైన్ అండి, ఈ బాల్స్ చైన్ కూడా కావాలి. అలాగే మనం ఏ కలర్ అయితే బ్యాంగిల్ కావాలనుకుంటున్నామో ఆ కలర్ది దారప్రియలు అయితే తీసుకున్నాను నేను థ్రెడ్ అనేది. అలాగే ఇక్కడ ఫ్యాబ్రిక్ గమ్ అండి, ఇది ఫ్యాబ్రిక్ గ్లూ. అలాగే మనకి ఈ కుందన్స్ అనేవి కావాలి. నేనైతే మీకోసం సింపుల్గా అయితే తయారు చేసి చూపిస్తున్నాను. మనం డిజైన్ అనేది మనకి నచ్చినట్లుగా చేసుకోవచ్చు. ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయండి. నేనైతే మీకు ఒక రకం మాత్రమే చేసి చూపిస్తున్నాను. అలాగే సిజర్ కావాలి. ఇప్పుడు మనమైతే దారాన్ని మనకి బ్యాంగిల్కి చుట్టుకోవడానికి విధంగా ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను. ఈ విధంగా ప్లాంక్ అయితే తీసుకున్నానండి, లేదంటే మీ దగ్గర అట్టే ఏదైనా ఉన్నా కూడా తీసుకోవచ్చు. నేనైతే ప్లాంక్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది మనం ఇలా పట్టుకోవాలండి. ఇక్కడ ఈ విధంగా పట్టుకుని మనం ఈ విధంగా దారాన్ని ఇలా చుట్టాలండి. ఇలాగా ఒక 20 కానీ లేదా 30 వరుసలు కానీ ఈ విధంగా చుట్టుకోవాలి. ఇప్పుడు మనం నేనైతే ఒక 25 వరుసలు అయితే వేశానండి. ఇప్పుడు మనం ఈ దారప్రీల్ని ఇక్కడ చేత్తో పట్టుకున్నాం కదా, ఇక్కడ పట్టుకోవాలి. ఇక్కడ ఇలా పట్టుకున్న తర్వాత మనం ఇప్పుడైతే దారప్రీల్ని అయితే కట్ చేసేసుకుందాము. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఇది వదిలేసి ఇక్కడ పట్టుకోవాలండి. ఇక్కడ అన్ని దారాలు కూడా చక్కగా ఈ విధంగా పట్టుకోవాలి. ఇలా అన్నీ కూడా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే ఇక్కడ కట్ చేసుకోవాలి. ఈ విధంగా సమానంగా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో గమ్ అనేది తీసుకుని ఇక్కడ కొంచెం ఇలా వేయాలి. ఇలా వేసిన తర్వాత చేత్తో దీనిని ఇలాగా అన్నీ కలిపి ఒకసారి ఇలా అతికించేసుకోవాలండి. ఇలా అతికించుకోవడం వల్ల మనం చుట్టుకోవడానికి వీలుగా ఈజీగా ఉంటుంది. లేదంటే దారప్రిళ్ళన్నీ, దారపు పోగులన్నీ పక్కకు వచ్చేస్తాయి. చెదిరిందంటే మనకి పర్ఫెక్ట్గా అయితే రాదు. కాబట్టి ఈ విధంగా సమానంగా ఉండేలాగా అతికించేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇలా అయితే అతికించేసుకున్నాం కదా, ఇలా సమానంగా వచ్చేలాగా అతికించుకోవాలి. ఇప్పుడు బ్యాంగిల్ తీసుకోవాలండి. బ్యాంగిల్ తీసుకున్న తర్వాత మనం ఈ విధంగా గమ్ అయితే ఇక్కడ పెట్టుకుందాము. ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఈ దారాన్ని ఇక్కడ అతికించుకోవాలి. ఇలా అయితే అతికించుకోవాలి. చూసారు కదా, ఇలా అతికించుకోవాలి. ఇది ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ గమ్ము మనం వెంటనే చుట్టినట్లయితే, దారాన్ని చుట్టినట్లయితే ఇది మనకి ఊడి వచ్చేస్తుంది. ఇలా 2 నిమిషాలు వదిలేయడం వల్ల ఇది పర్ఫెక్ట్గా అతుక్కుపోతుంది. కాబట్టి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. 2 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మనం ఇది చుట్టేసుకుందాము. ఇక్కడ మనం అతికించాం కాబట్టి ఇక్కడ వేలు పెట్టుకోవాలి. ఇలా వేలు పెట్టుకున్న తర్వాత మనం దారాన్ని ఇలా పట్టుకోవాలి. ఇలా అన్నీ సమానంగా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇక్కడ నొక్కి పెట్టి ఈ విధంగా మనం కింద నుండి ఇలా పైకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇలా లోపల నుంచి బయటికి తీయాలండి. ఇలా తీసిన తర్వాత మనం ఎప్పుడైనా సరే తిప్పేటప్పుడు ఇక్కడ వేలు పెడుతూ ఉండాలి. వేలు పెట్టకపోతే దారం అనేది లూజ్ వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఇక్కడ పట్టుకోవాలి. మనం ఈ చేత్తో అయితే ఇలాగా ఎక్కడి దాకా అయితే దారం ఉందో ఆ పక్క వరకు ఇలా చుట్టుకోవాలి. ఎక్కడ గ్యాప్ అనేది కనిపించకూడదు. ఇలా వేలుతో నొక్కి పెట్టాలి. నొక్కి పెట్టిన తర్వాత ఇదిగోండి, ఇలాగా ఇలా నొక్కి పెడుతూ ఇంకొక చేత్తో ఈ విధంగా అయితే తీస్తూ
గ్యాప్ అనేది అంటే కింద బ్యాంగిల్ ఏదైతే ఉందో అది అసలు కనిపించకుండా ఈ విధంగా చుట్టుకోవాలి. చూసారు కదా, ఒకసారి దగ్గరగా చూడండి, ఎక్కడ కూడా చక్కగా గ్యాప్ లేకుండా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది కదా. ఈ విధంగా ఈ వేలితో మాత్రం నొక్కిపెట్టే ఉంచాలి, లేదంటే లూజ్ వచ్చేస్తుంది. అలా లూజ్ వచ్చిందంటే బ్యాంగిల్ అనేది అందం అనేది ఉండదు. కాబట్టి ఇలా నొక్కి పెడుతూ ఈ చేత్తో దారాన్ని అయితే చుడుతూ ఉండాలి. ఇలాగా మనం కింద నుంచి పైకి ఇలా పెడుతూ ఉండాలి. ఇదిగోండి, ఇలాగా ఇలా దారాన్ని చివరి వరకు కూడా మనం చుట్టేసుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత ఇక్కడ కొంచెం మాత్రమే మిగిలింది కదా. ఇప్పుడు మనం దీనిని ఇదే విధంగా ఇక్కడ నొక్కి పెట్టేయాలండి. ఇలా నొక్కి పెట్టేసిన తర్వాత మనం గట్టిగా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఇక్కడ మనం కొంచెం గమ్ వేసి దీనిని అతికించేసుకోవాలి. ఇక్కడైతే ఇలా లోపల గమ్ అనేది వేసుకోవాలి. జాగ్రత్తగా గమనించండి, ఈ విధంగా గమ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం దీనిని ఇలాగా లోపలికంటూ నొక్కి పెట్టేయాలి దారాన్ని. మొత్తం కూడా ఇలా పైకంటూ పెట్టేసుకోవాలి. ఇది వెంటనే స్టిక్ అయిపోతుందండి, కాబట్టి మనం ఈ ముక్కలు కూడా చక్కగా ఇలాగా అతికించేసుకోవాలి. ఏమైనా కొంచెం పొడవుగా ఉన్నట్లయితే మనం సిజర్తో కట్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇదిగోండి ఇది మనకి 2 నిమిషాల తర్వాత ఆరిపోతుంది. మనం ఇంకొక దారం ఇంకొక వరుస వేసు ఉన్నట్లయితే మనం ఇక్కడ అతికించేసుకోవచ్చు. అది కూడా ఎలాగో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి నేను దారం అయితే ముందుగానే మళ్ళీ చుట్టి అతికించేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదైతే మనం అతికించుకుందాము. చేతితో మనం గమ్మిలా అంటున్నాం కదా, ఇది స్టిక్ అయిపోతూ ఉంటుందండి, కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా అతికించుకున్న దారాన్ని మనం ఇక్కడైతే మళ్ళీ పెట్టేసుకుందాము. మనం ఎక్కడైతే గమ్ వేసామో అక్కడ నుండి మళ్ళీ ఇదైతే అతికించేసుకోవాలి. ఇలాగా ఇదిగోండి ఇలా నొక్కి పెట్టినట్లయితే మనకి అతుకుపోతుంది. ఇది మళ్ళీ 1-2 నిమిషాల పాటు ఆరనివ్వాలి, లేదంటే ఇది ఊడిపోతుంది. చూసారు కదా, ఇది కూడా అతుక్కుపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడైతే చేయి పెట్టుకున్న తర్వాత ఇలాగా ఇలా ఇలా పట్టుకుంటూ మళ్ళీ మనం అదే మాదిరిగా చుట్టేసుకోవడమేనండి. మనం దారం ఎక్కువ వరుసలు తీసుకున్నట్లయితే మనకి బ్యాంగిల్ అనేది కిందది కనిపించకుండా చక్కగా వస్తుంది. ఇదిగోండి ఇలాగా దారాన్ని ప్రతిసారి కూడా సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడే మనకి ఎక్కడ తేడా రాకుండా, అంటే దారం బయటకు రాకుండా ఉంటుంది. ఇదిగోండి ఇలా చుట్టుకోవాలి. మీకోసం నేను 2 వరుసలు చూపిస్తున్నాను. మొత్తం బ్యాంగిల్ అంతా చుట్టడం చూపిస్తే మనకి ఎక్కువ లెంత్ అయిపోతుందండి. మళ్ళీ లెంత్ ఎక్కువైతే వీడియోని స్కిప్ చేసేస్తారు. కానీ ఈ వీడియోని స్కిప్ చేస్తూ చూస్తే మీకు ఏమీ అర్థం కాదు. అంతా కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడాలి. ఇదిగోండి ఇలాగా అంతా కూడా చుట్టేసుకోవాలి. చివరికి వచ్చేసరికి మనం అతికించేసుకోవడమేనండి. ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చింది కదా, ఇప్పుడు మనకి ఇలా వచ్చినప్పుడు ఇక్కడ మనకి సరిపోవట్లేదు, సమానంగా వచ్చింది కాబట్టి మనం కొంచెం దారాన్ని ముందుగానే ఇక్కడైతే కట్ చేసేసుకుందాము. ఇక్కడ అతికించేసుకుందాము. వీటన్నిటిని కట్ చేసేసుకుందాము ముందు. ఇదిగోండి ఇలా కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇక్కడ గమ్ అయితే పెట్టేసుకుందాము. ఇలా గమ్ పెట్టేసుకున్న తర్వాత చేత్తో ఈ విధంగా ఇలా నొక్కేసుకుంటే అతికిపోతుంది. ఎక్కడ దారం వచ్చినా కూడా ఏ ఇబ్బంది ఉండదండి, ఎందుకంటే మనం గమ్తో దీన్ని ఈ విధంగా స్టిక్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి చూడండి, ఇలా అంతా కూడా చక్కగా చుట్టేసుకోవడమే
ఇప్పుడు ఈ మిగిలింది కూడా చుట్టేసుకుందాము. ఇప్పుడు అయిపోయిందండి, మొత్తం చుట్టేసాను. మనం చివరిగా అయితే కట్ చేసుకుందాము. కట్ చేసుకుని అతికించేసుకుందాము. ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉన్నది, ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ గమ్ వేసుకోవాలి. గమ్ వేసుకుని ఇదైతే ఇలా అతికించేసుకోవాలి. ఏ ఒక్క దారం కూడా బయటకు అనేది ఉండకూడదండి. ఇలాగా అన్నీ చక్కగా అతికించేసుకోవాలి, లేదంటే లూజ్ వచ్చేస్తుంది. మనం చూసారు కదా, ఇదిగోండి ఫైనల్గా బ్యాంగిల్ అయితే ఇలా తయారైపోయింది. చూసారు కదా, చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. మనకి నచ్చితే జీన్స్ మీద వాటి మీద ఇలా కూడా వేసుకోవచ్చండి. ఇదిగోండి చూసారు కదా, బ్యాంగిల్ అయితే థ్రెడ్ చుట్టుకోవడం వరకు ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు దీనిపైన కొంచెం వర్క్ అనేది చూపిస్తాను మీకు. ముందుగా నేను ఇక్కడ ఈ విధంగా గ్లూ అయితే అప్లై చేస్తున్నాను. ఇలాగా చిన్న డాట్ పెట్టుకోవాలి. అలాగే నేను ఇక్కడ గ్రీన్ తీసుకున్నాను. ఈ పర్పుల్ కలర్కి గ్రీన్ అయితే కాంబినేషన్ బాగుంటుందని నేనైతే ఈ విధంగా ఇది తీసుకున్నాను. ఇప్పుడు ఇలా అతికించుకోవాలి. ఇలా అతికించుకున్న తర్వాత దీని చుట్టూ మళ్ళీ గ్లూ అనేది వేసుకోవాలి. ఈ విధంగా గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. కొంచెం గ్లూ ఎక్కువ పడినా కూడా ఇబ్బంది ఏమీ ఉండదండి. తర్వాత ఇది మొత్తం కలర్ అనేది ఏమీ కనిపించదు. ఇప్పుడు మనం ఈ స్టోన్స్ చైన్ తీసుకున్నాం కదా, ఇదైతే ఎంత పడుతుందో అంతవరకు చూసుకుందాం ఒకసారి. ఇలా పెట్టుకోవాలి. ముందు ఇలా పెట్టుకున్న తర్వాత నేను ముందు ఈ విధంగా ఒకసారి కొలత అయితే వేసుకుందాం. మనం డైరెక్ట్గా కూడా మనం పెట్టేసి అతికించేయచ్చండి, కానీ నేనైతే మీకోసం విడిగా ఇలా చూపిస్తున్నాను. చూసారు కదా, ఇదిగోండి ఇక్కడ దాకా అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇక్కడ దాకా అయితే కట్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం నార్మల్ సిజరే వాడుకోవచ్చండి, ఏం కాదు. ఇప్పుడు మనం ఇదైతే కట్ చేసేసుకుందాము. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే మనం దీనిని అతికించుకుందాము. ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత దీనిని ఇలా పెట్టుకోవాలి. ఇలా స్టోన్స్ అనేవి పైకి కనిపించేటట్లుగా ఇలాగైతే అతికించుకోవాలి. ఈ విధంగా అయితే మనం జాగ్రత్తగా దీనిని ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా చివరికి గోర్లతో దీనిని ఈ విధంగా నొక్కుకోవాలండి. చూసారు కదా, ఇదిగోండి ఇదైతే ఇలా అతికించేసుకున్నాము. మనకి బయట కనిపించే గమ్ అనేది కాసేపటికి ఇది మనకి ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదండి. ఇప్పుడు దీనిపైన మనం బాల్స్ చైన్ అయితే అతికించుకుందాం. మనం మళ్ళీ ఈ విధంగా గమ్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా గమ్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఇది కూడా దీనిపైన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం డైరెక్ట్గా అయితేనే పెట్టేసుకోవచ్చు. ఇలా దీని చుట్టూరు కూడా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు అయితే మనం ఇలా కట్ చేసేసుకుందాము.
ఇదిగోండి ఇలా పెట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలాగైతే మనం పెట్టేసుకోవాలి. చూసారు కదా, దీనిపైన మళ్ళీ ఇంకొక స్టోన్ చైన్ అయితే వేసుకుందాము. ఇదిగోండి నేనైతే ఇక్కడ మొత్తం అయితే అతికించేసాను. చూసారు కదా మనకి ఫస్ట్ ఇక్కడ కుందన్ పెట్టాను, కుందన్ తర్వాత స్టోన్స్ చైన్ పెట్టాను, తర్వాత బాల్స్ చైన్ పెట్టాను, తర్వాత మళ్ళీ స్టోన్ చైన్ అలాగే బాల్స్ చైన్ పెట్టాను. మనకి ఇవన్నీ పెట్టేటప్పటికి బ్యాంగిల్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది, అంటే మనకి ఇంత అయితే సరిపోతుంది. చూసారు కదా ఇలాగా తయారు చేసుకున్నాను. ఇప్పుడు మిగిలినవన్నీ కూడా అతికించేద్దాము. అంటే ఇదే మాదిరిగా దీనికి ఎన్ని అయితే పడతాయో అన్నీ కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ అతికించేసుకోవడమే. ఇప్పుడు మిగిలినవి కూడా మీకు అతికించి నేను చూపిస్తాను. చూసారు కదా ఫైనల్గా అయితే బ్యాంగిల్ అనేది నేను ఇలా తయారు చేసేసాను. ఇక్కడ మనం మధ్య మధ్యలో కొంచెం కుందన్స్ అనేవి అతికించుకుందాము. లుక్ అయితే ఇంకొంచెం బాగుంటుంది ఈ విధంగా మధ్య మధ్యలో ఒక్కొక్క కుందన్ అనేది అతికించుకుందాం. ఇలా గమ్ పెట్టుకున్న తర్వాత మనం ఒక పుల్ల కానీ లేదంటే ఈ విధంగా పిన్నీస్ అయితే తీసుకున్నాను నేను. దీనికి కొంచెం ఈ విధంగా గమ్ అయితే అతికించుకున్న తర్వాత మనం కుందన్ తీసుకుందాము. ఇలా పెట్టుకుంటే ఇదైతే మనకి అతుకుని వచ్చేస్తుంది. ఇదిగోండి దీన్ని ఇలా స్టిక్ చేసేసుకోవడమే. ఇలా మనం పిన్నీస్ అయినా లేదంటే ఒక చిన్న పుల్ల అయినా టూత్ పిక్ అయినా కూడా ఉపయోగించి ఈ విధంగా మనం అతికించుకోవచ్చు. అదేవిధంగా మిగిలిన వాటికి కూడా అతికించేసుకుందాము. చూసారు కదా ఫైనల్ అయితే మన బ్యాంగిల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. చూడండి ఎంత బాగుందో. నేనైతే ఒక శారీ మీదకి నాకు ఈ కాంబినేషన్ కావాలి కాబట్టి నేనైతే ఈ బ్యాంగిల్ అయితే తయారు చేశాను. మీకు సింపుల్గా కావాలన్నా కూడా చక్కగా జీన్స్ వేర్ మీదకి, అలాగే చాలామంది కుర్తీస్ వేసుకుంటారు కదా వాటి మీదకి కూడా మనం తయారు చేసుకోవచ్చు. హెవీగా కావాలంటే హెవీగా, లేదంటే గనక సింపుల్గా కావాలంటే సింపుల్గా అయినా ఈ విధంగా బ్యాంగిల్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో బ్యాంగిల్ అయితే. చూసారు కదా నేను మీకు ఒకసారి వేసుకుని అయితే చూపిస్తాను. ఇదిగోండి చూసారు కదా ఎంత అందంగా ఉందో. చాలామంది కష్టం అనుకుంటారండి, కానీ పెద్ద కష్టం ఏం కాదు. మనం కావాలనుకుంటే ఈజీగా కూడా తయారు చేసేసుకోవచ్చు. నేనైతే ఖాళీ సమయాల్లో ఈ విధంగా రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాను. చూసారు కదండి బ్యాంగిల్ అయితే ఫైనల్గా ఇలా ఉంది. ఎంత అందంగా ఉందో కదా, చాలా హెవీగా కనిపిస్తుంది. మనం సింపుల్గా ఇలా ప్లెయిన్ శారీస్ కట్టుకున్నప్పుడు ఈ విధంగా హెవీగా బ్యాంగిల్స్ వేసుకున్నట్లయితే చాలా బాగుంటాయి. ఖాళీ సమయాల్లో మనం ఖాళీగా ఉండకుండా ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల మనకి నచ్చినవి, మనకి ఇష్టమైన మోడల్స్ కూడా తయారు చేసుకోవచ్చు. నేనైతే మీకు ఈరోజు స్టోన్స్తో అలాగే బాల్స్ చైన్తో మాత్రమే చూపించాను. ఇంకా కుందన్స్తో కూడా వెరైటీగా చాలా చేసుకోవచ్చు అండి. అవి మీకు మరొకసారి చూపిస్తాను. మీకు ఎవరికైనా థ్రెడ్ బ్యాంగిల్స్ కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి, లేదంటే నా ఇన్స్టాని ఫాలో అవ్వండి. ఇన్స్టా ఐడి వచ్చి సుగుణా వంటిల్లు. మీకు తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. మీకు ఎవరికైనా బ్యాంగిల్స్ కావాలంటే కూడా నాకు ఆర్డర్ చేయొచ్చు. మీకోసం నేను ఆర్డర్ అయితే పంపించడం జరుగుతుందండి. ఇదిగోండి బ్యాంగిల్ అయితే ఫైనల్గా ఇలా వచ్చేసింది. మనం ప్లాస్టిక్ బ్యాంగిల్తోనే కాదండి, మామూలుగా మట్టి గాజులతో కూడా బ్యాంగిల్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. అది మరొక వీడియోలో మీకు చూపిస్తాను. చూసారు కదా ఇలా ఎన్నో రకాలుగా మనం తయారు చేసుకోవచ్చు అండి. ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీ సమయాల్లో మనకి నచ్చినట్లుగా మనమైతే అన్ని డిజైన్ చేసుకోవచ్చు. నెట్ బ్యాంగిల్ అయితే కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ మన ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.